విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాస్టర్లకు కోట వాకడు చిటమూరు మండలాల పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దినకర్ బాబు దాతల సాయంతో నిత్యావసర వస్తువులను అందజేశారు. కోట గ్రామంలోని బెరాక ఆరాధన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా తహసీల్దార్ మల్లికార్జునరావు చేతుల మీదుగా పాస్టర్లకు కూరగాయలు నిత్యావసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ వాకాడు మండలం గొల్లపాలెం గ్రామానికి పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి, తూపిలపాలెం గ్రామానికి చెందిన అప్పంగారి మురళి వంటి దాతలు పాస్టర్ల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి చేయూతనిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ నాయకులు నోవా బాబు, ఆశా మేనన్, రాజ్ కుమార్, శ్యామ్ సుందర్, ప్రవీణ్, సుమంత్, హర్ష తదితరులు పాల్గొన్నారు. కోట చిట్టమూరు మండలాల పాస్టర్స్ లీడర్ అసోసియేషన్ 53 పాస్టర్లకు ప్రొవిజన్స్ సహాయం చేయగలిగింది. లాక్డౌన్ సమయంలో చర్చిలు నడుపుకునే పరిస్థితి లేదు. సంఘ కాపర్లందరూ కూడా ఆదివారపు కానుకలతో వారు జీవనోపాధి సాగించే పరిస్థితి కాబట్టి అది లేదు కాబట్టి వారిని ఆదుకుంటుంది. మరి అసోసియేషన్ ఆలోచించి దాతల సహకారాన్ని తీసుకుంది. ముఖ్యంగా పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మురళి గారు యూజన్స్ ఇవ్వడం జరిగింది, కూరగాయలు ఇవ్వడం జరిగింది. 50 మంది మాస్టర్లకి ఇక్కడ మేము సహాయం చేయడం జరిగింది ప్రభుత్వ అన్నింటితో. కాబట్టి దీని విషయంగా సహకరించిన ఒక్కరికి అన్నాన్ని తెలియజేస్తున్నాం. చర్చలు తెరవకుండా ఇళ్లలో ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన జరపాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం.